తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియం అయినా మనకు ఆలోచన ఉంటే ఆ ఆలోచనకు పదును పెట్టే కొద్దిగా ఓపిక ఉంటే తప్పకుండా ప్రపంచమే అబ్బురపడే ఆవిష్కరణలు తెచ్చే దమ్ము సత్తా ఇక్కడ కూసున మీ అందరికీ కూడా ఉన్నది. ఎవరికంటే మనం తక్కువ కాదు. హైదరాబాద్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకొని నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడగానే వాళ్ళు గొప్పలు కాదు, మనం ఇక్కడ తెలుగులో మాట్లాడితే మనం తక్కువలో మేము కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కండ్రి. తప్పకుండా ముఖ్యంగా అమ్మాయిలను నేను కోరుతా ఉన్నా. చదువు అయిపోగానే వెంటనే మీ తల్లిదండ్రులు పెళ్లి చేసే చక్కర్లు ఉంటారు, అట్లా కానియద్దు. ఇంకా చదువుకుంటామని చెప్పాలి. తప్పకుండా కొట్లాడైనా సరే చదువుకోవాలి. ఇదివరకు లెక్క లేవు రోజులు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఎంత దూరం అన్న మీకు పోయేటందుకు అవసరమైతే విదేశీ విద్య చదువుకుంటా, నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మీకున్నది. మీకు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి, మీకు తెలివి ఉండాలి, మీకు కొద్దిగా నేను పోతా నేను చదువుతా అనే పట్టుదల ఉండాలి. ఇక మీకు ఎమ్మెల్యేగా నేనున్నా, మీకు తప్పకుండా అన్ని రకాలుగా సాయం చేయడానికి నేను కూడా ఉన్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరేది అందుకే ఒకటే, విద్య. విద్యకు మించిన, విజ్ఞానానికి మించిన, జ్ఞానానికి మించిన సంపద ఇంకోటి లేదు ప్రపంచంలో. ఎందుకంటే పైసలు సంపాదిస్తే నాలుగెకరాల భూమి సంపాదించినా పైసలు సంపాదించినా అవి పోవచ్చు, ఏం కారణం చేత కానీ మన దగ్గర ఉండకపోవచ్చు, పోవచ్చు. కానీ ఒక్కసారి జ్ఞానాన్ని సంపాదిస్తే, విద్యను సముపార్జిస్తే దాన్ని మన నుంచి లాక్కోవడం అనేది ఎవరితోనూ కాదు. దయచేసి నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కోరుతా ఉన్నా, మీరందరూ కూడా మీ టీచర్లు గర్వపడే విధంగా, మీ తల్లిదండ్రులు గర్వపడే విధంగా, మీరు మీ ఇంట్లో ఉండే మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు మిమ్మల్ని చూసి ఓహో మా అక్కనో మా అన్ననో ఈ పని చేసినప్పుడు నేనెందుకు చేయొద్దు అనే విధంగా వారికి ఆదర్శంగా నిలబడాలని, తప్పకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరందరూ మనస్ఫూర్తిగా ఎదగాలని, ఉన్నత విద్యలో కలెక్టర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఆర్టిస్టులుగా, సైంటిస్టులుగా మీరందరూ కూడా ఎదిగి భవిష్యత్తులో ఉజ్వలంగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నా వైపున ఒక చిరు సహాయం, ఇది కేవలం ఒక చిన్న సహాయం మాత్రమే ఇది, మన జిల్లాలోని విద్యార్థులకు నేను చేస్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజాప్రతినిధులను కూడా నేను కోరుతా ఉన్నా. ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చు పెడతాం, ఇక మా కౌన్సిలర్లు ఉన్నారు ఇక, మా జెడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, ఎన్నిక అనగానే అడ్డగోలు ఖర్చు పెడతాం. ఇక ఏమేమి జరుగుతుందో మీకు తెలుసు, నేను చెప్పాలి ఎందుకు ఖర్చు పెడతాం, దేని మీద తగలబెడతాం పైసలు మీ అందరికెరికే, అవి ఉత్తగా బూడిదల పోసిన పన్నీరు. మీరు ఎన్నికల ఖర్చు పెడితే గెలవరు, ఎన్నికల ఖర్చు పెట్టకపోతే ఓడిపోరు. కొద్దిగా ఒళ్ళు వంచి పనిచేసి నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న సిన్సియారిటీ, దాంతోపాటు ఖర్చు గిసంటి వాటి మీద పెడితే తృప్తి ఉంటుంది, ఖర్చు వీటి మీద పెడితే లాభం అవుతుంది. అడ్డమైన ఖర్చులు పెట్టి ఇక నేను వాటి జోలికి పోనుగానే చెప్పగాని, ఆ ఎన్నికల్లో పెట్టే ఖర్చు ఎంత గలీజ్ అనిపిస్తుంది అంటే, ఇక్కడున్న మా నాయకులందరికీ తెలుసు, మా విలేకరులకు తెలుసు, ఇక్కడున్న మీకు కూడా తెలుసు, నేను 4 ఎలక్షన్లు కొట్లాడిన సిరిసిల్లలో, ఒక్క ఎలక్షన్లో కూడా ఒక్క చుక్క మందు కూడా ఓట్లకు నేను పంచలేదు. దేనికైనా సరే కానీ మందు వంచేది లేదు, పైసలు ఇచ్చేది లేదు ఓట్లకు. ఆ దరిద్ర పని మాత్రం నేను చేయను. కేవలం ఈ మంచి పనులు చేద్దాం. చేస్తే గీస్తే నాతో పోటీ పడాలనుకున్నటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ రేపు మార్కెట్లో నేను పోటీ పెడతా అంటే నేను పోటీ పెడతా అంటోళ్ళు, దమ్ముంటే ఇట్లా ఈ మంచి పనుల్లో పోటీ పడండి, ప్రజల దగ్గరికి పోదాం, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎలక్షన్లలో డబ్బులు దండగబెట్టి ఎలక్షన్లలో పైసలు వంచి ఓట్ల కోసం మందు వంచి సమాజాన్ని గబ్బు పట్టించి మన నెత్తులు ఖరాబ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆగమాగమై నెత్తి ఖరాబ్ చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునేదానికంటే ఈ పనులు చేసి మంచి పనులు చేసి పోటీ పడితే మా ప్రత్యర్థులకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి నా మీద పోటీ చేయాలనుకునే సిరిసిల్లలో ఉండే మహామహా నాయకులందరికీ కూడా నేను కొడతా ఉన్నా. ఇక నేను ఒక పని చేస్తున్నా, మీరు 2 మంచి పనులు చేయండి, నేను వద్దంటలేను. నాకంటే ఒక 2-3 మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎలక్షన్లలో వచ్చి వాతావరణాన్ని కలుషితం చేసి రాజకీయాలను గబ్బు పట్టించి మందు పోసి పైసలు వంచి దరిద్రపు కొట్టు రాజకీయాలు సిరిసిల్లలో అలవాటు లేదు. సిరిసిల్ల ప్రజలకు ఇప్పటిదాకా అట్లాంటి సంస్కృతి లేదు. రేపు కూడా ఆ సంస్కృతి రావద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళొక్కసారి మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరందరూ, మీరు వాడడమే కాదు ఈ ట్యాప్, మీరు వాడినాక మీ చెల్లెళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు వాడినాక మీ తర్వాత ఉండే మీ తమ్ముళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయండి, మెటీరియల్ అప్గ్రేడ్ చేయండి, చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా. ఇందులో గేమ్స్ సాయంత్రం లోడ్ చేసి గేమ్స్ ఆడారు, అది కూడా చెప్తున్నా ముందే నేను. ఇలా గేములు ఆడేటందుకు అలా ఏదో పత్తాల ఆట ఉంటుంది, ఆ పత్తాల ఆట ఆడు, గా పనులు చేయకుండ్రి. మళ్ళీ అలా ఇటు పోతే బాల్ ఇటు కూడా అటు తల్లి తిరుగుతుంటుంది చూడు, కసంటే ఆటలు ఆడకుండ్రి. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, అడ్డమైన పనులు పక్కకు పెట్టుండ్రి. గాడికి ఇళ్ళలు కొట్టకుండ్రి నాయన, అవి అవి టైం వేస్టు,
నెత్తి ఖరాబ్ చేస్తే తప్ప ఏం లేదు. గవి వాడకుండా ఇంట్లో ఉన్న మెటీరియల్ చక్కగా వాడండి, చక్కగా నాలెడ్జ్ పెంచుకోండి. నేను చెప్పేది మీకు టీచర్ చెప్తున్నట్టు అనిపిస్తుండొచ్చు, కానీ నేను చెప్పేది మీ మంచి కోసం చెప్తున్నా. కొద్దిగా ఎక్కువ సమయం ఇది వాడండి, తక్కువ సమయం అది వాడండి అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ, ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా తమ్ముడు సంకేత్ కొండూరికి, అదేవిధంగా మా ఇంకా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చేసిన మా సోదరులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను చెప్పింది యాదుకుందని అనుకుంటున్నా. ఎలక్షన్లకు ఖర్చు పెట్టద్దు, ఇప్పుడు పెట్టుంది, ఏమైనా మంచి పనులు లేని చెప్పినా అక్కడ ఉన్నోళ్ళకి కాదు మీకు కూడా చెప్పినా దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి ముంగటి చెప్పినా ఇంకా కూడా చెప్తున్నా చెప్తున్నా గతికి మీకు చెప్తున్నా వారికి చెప్తున్నా మీ అందరితో పాటు వేరే పార్టీల్లో నా మీద పోటీ పడాలనుకుంటున్న వాళ్ళకు కూడా చెప్తున్నా ఇక్కడ నుంచి మంచి పనులు చేద్దాం, ప్రజల మనసు గెలుచుకుందాం. జై తెలంగాణ.